తమిళనాడు రాష్ట్రంలో ఉన్న సామ్సంగ్ తయారీ యూనిట్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు. సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డైమండ్ పార్క్ వద్ద ఉన్న సామ్సంగ్ ఎదుట తమిళనాడు సామ్సంగ్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు లేదని యాజమాన్యం పేర్కొనడాన్ని ఖండించారు. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరు గల సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ లో పనిచేస్తున్న కార్మికులు యూనియన్ పెడితే తొలగిస్తామని బెదిరించడంపై మండిపడ్డారు. భారత రాజ్యాంగం ప్రకారం కార్మికులు తమ హక్కుల సాధనకు యూనియన్ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సామ్సంగ్ కంపెనీ యాజమాన్యం భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలని నరసింహారావు డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కలరాస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఆందోళనలో ఆర్కే శ్రీకుమార్, పి వెంకటరెడ్డి, ఎం సుబ్బారావు వెంకట్రావు, నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. సామ్సంగ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 1450 మంది కార్మికులు సెప్టెంబర్ 9 నుంచి నిర్వధిక సమ్మెలో ఉన్నారు. కార్మికుల యూనియన్ని గుర్తించకుండా, చర్చలు జరపకుండా కార్మికుల మీద దౌర్జన్యం చేయడం, కేసులు పెట్టడం, అక్రమంగా నిర్బంధించేటువంటి తప్పుడు చర్యలు సాగుతూ ఉన్నాయి తమిళనాడులో. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటియు పిలిపించింది. బహుళజాతి సంస్థలు సామ్సంగ్, అలాగే గతంలో ఇక్కడ ఎల్జీ పాలిమర్స్, పోస్కో, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరందరూ దక్షిణ కొరియాకు సంబంధించిన బహుళజాతి సంస్థలు, మీరు ఎక్కువ కమిషన్లు ఇస్తారు. అందుకని ఈరోజు ప్రపంచంలో పాలక వర్గాలు ఎవడో ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకి దోసోహం అవుతున్నాయి, వాళ్ళకి అడుగులు మడుగులు ఉత్తున్నాయి. ఇక్కడ ఇంత ప్రమాదం చేసి 15 మందిని పొట్టను పెట్టుకుని ఎల్జీ పాలిమర్స్కి మన ప్రభుత్వం శ్రీ సిటీలో ఈరోజు కంపెనీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ ప్రాణాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించడం కానీ, వాళ్ళకి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామన్నది ఈ రోజు కూడా చేయను. అందుకని వాళ్ళకి లాభాలే పరమావధి. 86 నుంచి లైసెన్స్ లేకుండా నడిపిన ఎల్జీ పాలిమర్స్, అలాంటిదే ఈ సామ్సంగ్ కంపెనీ. వాళ్ళు ఏ చట్టాలని అమలు చేయరు. దీనికి కారణం ప్రభుత్వాలు వాళ్ళకి కొత్తులుగా వ్యవహరించడం, మోడీ వాళ్ళకి అండగా ఉండడం. ఈరోజు బహుళజాతి సంస్థల్ని రప్పించి దేశంలో కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి ఏ కంపెనీ అయినా కూడా ఈరోజు యూనియన్లు పెట్టకుండా, యూనియన్తో మాట్లాడకుండా, సమ్మెలు చేయకుండా అణచడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అందువల్ల ప్రభుత్వాల యొక్క దుర్మార్గం వల్లనే ఈరోజు ఈ కంపెనీలు పెంచినిల్లిపోతున్నాయి. అందుకని ఈ విదేశీ కంపెనీలకు ఈ రకంగా చేయడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏమి దేశభక్తులు అడుగుతున్నా పేరుకు తెల్లవారులేస్తే దేశభక్తి గురించి మాట్లాడతారు. విదేశీ కంపెనీలకు ఈ రకంగా భజన చేయడం, వాళ్ళకి దాసోహం అనడం, వాళ్ళకి తొత్తులుగా మారడం ఈరోజు దేశ ప్రజానీకానికి వ్యతిరేకమైన చర్య, కార్మిక వర్గానికి వ్యతిరేకమైన చర్య. అందువల్ల యావత్ కార్మిక వర్గం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, అలాగే సామ్సంగ్ను బహిష్కరించాలని, సామ్సంగ్ అవుట్లెట్లో ఎవరు కొనొద్దని కూడా ప్రజానీకాన్ని కోరుతున్నాను.